కౌలు రైతులకు 12,000 వెంటనే భారత్ మతాకి, రైతు బంధు 15,000 వెంటనే అమలు చేయాలి, 12,000 కౌలు రైతులకు వెంటనే భారత్ మతాకి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతులకు రుణమాఫీని వెంటనే, రైతులకు రుణమాఫీని వెంటనే, రైతులకు రుణమాఫీని వెంటనే, 2,00,000 రుణమాఫీ వెంటనే, ప్రధానమంత్రి పంట బీమా యోజనను వెంటనే, ప్రధానమంత్రి పంట బీమా యోజన వెంటనే, కౌలు రైతులకు 12,000 వెంటనే, రైతు బంధు 15,000 వెంటనే. విడుదల చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర స్టేట్ లెవెల్ గా కిసాన్ మోర్చా ప్రధానంగా ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన అండే బాబన్న గారు, మరి శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరియు మురళి గారు, శివ గారు, ఋషి గారు, ప్లస్ వంశీ గారు, సందీప్ గారు, ఇంత మిగతా అందరు కార్యక్రమం వచ్చిన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మేము కోరుకునేదంతా ఒకటే, అమలు చేసేయాల్సింది ఏ విషయం ఉన్నా కూడా సీఎం గారు అమలు చేసింది, ఏ మాట చెప్పిండో ఆ మాట ఖచ్చితంగా అమలు చేయాలని మేము కోరుకుంటాం. రైతులకు కానీ, ప్లస్ పంట రుణాలు కానీ, సబ్సిడీలు కానీ, ప్రతి ఒక్క స్కాలర్షిప్లు కానీ ఏ మనవి కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఈ దానికోసమే మేము గారికి వినపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యాన, మా టౌను మండల శాఖ ఆధ్వర్యాన వనిధి పత్రం ఎంఆర్ఓకి అందజేయబోతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఉద్దేశించి ఒక 4-5 పథకాలు రైతులకు విడుదలేస్తామని మోసగించింది. అయితే దాంట్లో మొట్టమొదటిది 2,00,000 రుణమాఫీ. ఇలా ముఖ్యమంత్రి గారు గతంలో 1,00,000 రూపాయలు కేసీఆర్ మాఫీ చేయలేదు, 2,00,000 ఈయన మోసం చేసి మాఫీ చేయలేదు. ఇప్పటిదాకా యాజ్ ఎ నేను ఒక రైతును, నాకు 2,00,000 రుణమాఫీ ఉంది, నాతో పాటు లక్షలాది మంది రుణమాఫీ చేయలేదు. అది దానికి గాడిది గుడ్డు పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. రెండవది, కౌలు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఈసారి కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తానని చెప్పి మోసం చేసి కౌలు రైతుల ఒట్లన్నీ లాక్కున్నాడు. వాళ్ళ పాపం, వాళ్ళు ఆశపడ్డారు రైతులు, నిజంగా మాకు రైతు బంధు వస్తలేదు, ఈ 12,000 వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఓట్లు వేసిండ్రు, వాళ్లకు గుండు సున్న చుట్టిండు. తర్వాత రైతు బంధు, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని ప్రగాభాలు పలికితే రైతులంతా కూడా అయ్యో నిజంగా ఒక 5,000 పెంచుతున్నారు కదని ఇస్తే అది కూడా లేదు. కానీ ఒకటి గమనించాలి మా రైతు సోదరులు, ఈ నియోజకవర్గం, ఈ తెలంగాణలో నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో ఏం చెప్పకున్నప్పటికీ ఒక రైతుకు 24,000 రూపాయలు వస్తున్నాయి. మీ ద్వారా వాళ్ళు ఒకసారి వాళ్ళ మనసులో విన్నవించుకోవాలి నేను చెప్పిన మాటలు. ఎట్లా, ఏ విధంగా 24,000 వస్తున్నాయంటే, ఒక రైతు ఒక డిఏపి బస్త మీద 2,000 రూపాయల సబ్సిడీ వస్తుంది, ఒక 28 మీద 2,000 సబ్సిడీ వస్తుంది, ఒక 20 ప్రతి ఫర్టిలైజర్ మీద, యూరియా మీద 2,500 వస్తుంది. అంటే ఒక రైతు ఒక ఎకరాకు 2 బస్తాల పాస్పెట్, 2 బస్తాల యూరియా ఇస్తే 18,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. తర్వాత రైతు బంధు 6,000, 24,000 రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. కానీ ఇలా ఎవరిని యాడ్ చేస్తున్నాడా, గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చని గొప్పలు చెప్పుకున్నాడు, ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి
మరి ఆయన కూడా రేవంత్ రెడ్డి ఇలా రైతు బిడ్డను రైతులకు ఏదో ఒరుగ పెడతా అని చెప్పిండు, అది కూడా గుండు సున్న చుట్టిండు, ఇలా మోసం చేసిండు. ఆరు పథకాలను కూడా ఒకే ఒక్క బస పథకం నడుస్తుంది, ఆరు పథకాలు గుండు సున్న పెట్టిండు, రైతులకు పూర్తిగా మోసం చేసిండు. రైతులు ఈరోజు సహించేది లేదు. ఇలా రైతులు తలుచుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అన్నా మట్టు పెట్టేటువంటి శక్తి రైతులకు ఉంటుంది. ఈరోజు దేశాన్ని నడుపుతున్నటువంటి రైతు, అటు కిసాన్ భారతదేశాన్ని కాపాడుతున్నాడు, ఇటు రైతు భూ పెడుతున్నాడు. కానీ రైతును మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. ఇలా గమనించాలే రేవంత్ రెడ్డి, ఇలా రైతు బిడ్డనని చెప్పుకున్నావు, ఇలా రైతుకు 12,000 రూపాయల కౌలు రైతులకు లేదు, 15,000 రైతు బంధు లేదు, 2,00,000 రూపాయల రుణమాఫీ లేదు, నాణ్యమైన విత్తనాలు లేవు, అడ్డమైన విత్తనాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇలా వడ్లకు గుణంగా నువ్వు 500 పెంచుతాను, ఇంతవరకు అధోగతి లేదు. కనుక ఈ డిమాండ్లు ఏదైతే రైతులకు ఇచ్చావో ఇవన్నీ గుణంగా నెరవేర్చాలని మా మండల శాఖ కిసాన్ మోర్చా ఆధ్వర్యంగా ఈరోజు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి ఇది ఆ గవర్నమెంట్కు పంపే విధంగా ఈ రైతులకు మేలు చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేపట్టి నీ మెడలు వంచి మాకిచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే నెక్స్ట్ నీకు గోరి కట్టేది రైతులే కనుక ఆ విధంగా నువ్వు గమనించి రైతుకి ఇచ్చినట్టు హామీలు నిలబెట్టుకోవాలని ఈరోజు మండల శాఖ కిసాన్ మోర్చా ద్వారా హెచ్చరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు మన మండల శాఖ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు ధర్నాకి ఇచ్చేసిన సోదరులందరికీ మరియు పాతికేయ మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఏర్పాటైన 200 రోజుల తర్వాత కూడా రైతుల కష్టాలు ఇలా తీర్తలేవు, కౌలు రైతుల సమస్యలు అట్లనే ఉన్నాయి. కౌలు రైతులకు అయితే ఇస్తున్నాడో ఇంతవరకు దాని హామీ గురించి కనీసం అమలు చేయడం విడిచిపెట్టి దాని మాటనే మర్చిపోయిన సందర్భం ఇవాళ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక గ్రామంలో రైతుల యొక్క ఆత్మహత్యలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఫసల్ బీమా అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే ఇవాళ అంతకుముందున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన తర్వాత నేను అది అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ విత్తనాలు 2 సార్లు నష్టపోయారు రైతులు, నకిలీ విత్తనాలు వచ్చినాయి, అవన్నీ చూస్తూ కూడా ఇవాళ ఫసల్ బీమా గురించి ఇంకా ఒక్క మాట కూడా చెప్పలేకపోవడం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి పత్తికి 500 మద్దతు ధర పెంచారు, కందిలకు 700 రూపాయలు, ఆ విధంగా అనేక పంటలకి భారీ ఎత్తున సుమారు 10 నుంచి 15% మద్దతు ధరలు పెంచితే ఈయన ఇస్తా అన్న బోనస్, పంటలకు మద్దతు ధర ఇస్తా అన్న బోనస్ని రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కాకుండా రుణమాఫీ గురించి ఇవాళ వడ్డీలు ఒకటికొకటైనవి, వాటి గురించి పట్టించుకోవట్లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ కాకుండా ప్రతి ఒక్క రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాన్న అవి కూడా ఇవాళ మర్చిపోయారు. ఇప్పుడు ఓడ రేవు దాటిందాక ఓడ మల్లన్న, రేవు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు ఇవాళ రైతులని అంటగాకిస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం కనుక కళ్ళు తిరగకపోతే ఇదే విధంగా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టి రైతులకు న్యాయం చేపట్టేదాకా కూడా న్యాయం చేకూరేదాకా మేము విశ్రమించమని ఈ సందర్భంగా పత్రికేయముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.